Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ మేయర్గా పనిచేస్తే ఆ తర్వాత పొలిటికల్ హిస్టరీ క్లోజ్. ఏపీలో విజయవాడ నగరపాలక సంస్థకు ఎలాంటి చరిత్ర ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా అయ్యారు. విచిత్రం ఏంటంటే బెజవాడ నగరానికి మేయర్గా పనిచేసిన వాళ్ళకి మాత్రం ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఇది ఓ బ్యాడ్ సెంటిమెంట్గా కొనసాగుతూ వస్తోంది. 1981లో విజయవాడ కార్పొరేషన్గా మారింది. అప్పటి నుంచి అనేక మంది మేయర్లుగా పనిచేశారు. 1981 తర్వాత జంధ్యాల శంకర్, టి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ నేతలు మేయర్లు అయ్యారు. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ అయినా కూడా వీరు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కాలేకపోయారు. ఆ తర్వాత మేయర్ అయిన వెంకటేశ్వరరావుకు నగరంలో మంచి పేరు వచ్చింది. సిపిఐ నుంచి మేయర్ అయిన ఆయన అవినీతిరహిత పాలన చేసినా తర్వాత ఎమ్మెల్యే కాలేకపోయారు. చివరకు ఆయన మేయర్ పదవితోనే సరిపెట్టుకున్నారు. పైగా వెంకటేశ్వరరావు 2 సార్లు మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత పంచుమర్తి అనురాధ టీడీపీ నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. ఆమె మేయర్గా పనిచేసిన కాలంలో బెజవాడ సరికొత్తగా ఎన్నో హంగులు సంతరించుకుంది. పైగా అప్పుడు పార్టీ అధికారులు ఉండడంతో పాటు చంద్రబాబు బెజవాడకు భారీగా నిధులు సమకూర్చడంతో బాగా డెవలప్ అయింది. ఆమె ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. ఆమె ఎమ్మెల్యే అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా సాధ్యం కావడం లేదు. ఆమె గత ఎన్నికల్లో కూడా మంగళగిరి సీటు ఆశించి విఫల ప్రయత్నం చేశారు. ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోనేరు శ్రీధర్ మేయర్తోనే సరిపుచ్చుకున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం శ్రీధర్ విజయవాడ తూర్పు టికెట్ నాదే అని హడావిడి చేశారు. చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. ఏది ఏమైనా బెజవాడ మేయర్ల విషయంలో ఇదో బ్యాడ్ సెంటిమెంట్గా ఉండిపోయింది. అయితే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వంగవేటి రంగ, సుబ్బరాజు వంటి వారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు.